కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న నారాయణపేట డీసీసీ అధ్యక్షులు గౌరవనీయులు శివకుమార్ రెడ్డి గారు, గౌరవనీయులు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మనందరి ఆశాజ్యోతి శ్రీ రేవంత్ రెడ్డి గారు, అదే మాదిరిగా గౌరవ దాని తర్వాత డాక్టర్ మల్లురవి గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పీసీసీ ఉపాధ్యక్షులు, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో హర్షవర్ధన్ రెడ్డి గారికి మిగతా విచ్చేసిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మొట్టమొదటగా రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు హర్షవర్ధన్ రెడ్డి గారు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంగా వారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాము. ఈ మధ్య గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు దాదాపుగా ఒక 43 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ఎన్నిక జరుగుతూ ఉంటే, మహబూబ్నగర్ జిల్లాలో ఉండేటువంటి 14 నియోజకవర్గాల్లో చాలా మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది, మనం కలిసి పనిచేద్దాం అనేటువంటి మాట హర్షవర్ధన్ రెడ్డి గారికి ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. నేను మీరు గతంలో ఒకసారి టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేసి పరాజయం పొందడం జరిగింది, ఈసారి రాబోయే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేమందరం రేవంత్ రెడ్డి గారితో మాట ఇప్పిస్తామనేటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగింది. వారం రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి పక్కకు వైదొలిగి ఇండిపెండెంట్ గా పోటీ చేయడం జరిగింది, దానివల్ల నష్టపోయినాం అందరం కూడా. అయినా కూడా ఈరోజు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు, వారి మాట మేరకు మళ్ళా వారు కాంగ్రెస్ పార్టీలో వస్తున్నారంటే వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది, కలిసి పనిచేద్దాం, కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే మనందరికీ భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి మాట నేను సవినిగా మనజేస్తూ, నాకు ఇచ్చిన అవకాశాన్ని హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.